சொன்னான்னு போனோம். அசலே நடந்தது பகவான் ஜீவி ஜத்துக்கூட இருந்தது லைவ்லோ உள்ளட்டுவంటి జీవికి కలిగేటువంటి ప్రభావం చాలా ఉంటుంది. అంటే అసలు భగవంతుడితో ఉంటున్నా కూడా జీవి చుట్టూ జీవతత్వము దానికి సంబంధించిన సెక్షన్స్ మళ్ళీ లైఫ్ నిజ జీవితం రోజువారీ జీవితం ఇదంతా జరుగుతుంది కాబట్టి జీవి చుట్టూ ఎన్ని తిరుగుతూ ఉంటాయి అన్ని రౌండ్ ఆఫ్ చేసుకొని జీవితం అన్ని మనకు సామెత చెప్తారు ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయరాలి పనిచేసేటప్పుడు అదే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయరా అదే మనం భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పని చేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా భగవంతుడితో ఉండాలి బయట బయట ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా భగవంతుడితో ఉండాలి ఒళ్ళు ప్రపంచాలప్ప చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి తేడా అంటే నీ గురించి నీ ఒళ్ళు పట్టించుకోకూడదు అంటే నీ శరీరం గురించి కానీ మైండ్ గురించి కానీ దాని ఆలోచన గురించి కానీ నీ నీ యొక్క జీవితం గురించి కానీ ఒళ్ళు ఇల్లు ఒళ్ళు పట్టించుకోకూడదు ఇల్లు పట్టించుకోవాలి లేకపోతే ఇల్లు పట్టించుకుంటాడు ఇంటిది బాగా పట్టేస్తుంది యావగేషన్ ఈ ఈ జీవతత్వపు యావగేషన్ ఉండకూడదు జీవి ఉంటుంది కాబట్టి లైవ్లో భగవంతుడితో ఉన్నప్పుడు ఈ ఒళ్ళు పట్టించుకోకూడదు ఇల్లు పట్టించుకోకూడదు నిన్ను నువ్వే పట్టించుకోకూడదు పూర్తిగా నిన్ను నువ్వు వదిలేయటం అనే క్యారెక్టర్ బాగా డెవలప్ చేసుకుంటే భగవంతుడితో స్టాండింగ్ బాగా ఉంటుంది అనమాట కరెక్ట్గా అన్నీ వదిలి వెళ్ళటం అనేది మన సిద్ధాంతంలో లేదండి అన్నీ కలిగి ఉండే ఉంటాం భగవంతుడు సమస్తాన్ని కలిగి ఉండి భగవంతుడితో ఉంటాం అంటే సపోజ్ మనం ఒక తలకూర గుంపలో మధ్యలో ఉన్నాం అనుకోండి చుట్టూ మన చుట్టూ గొంప నిండా ఉంటాయి సర్కులు కానీ మన మధ్యలో సెపరేట్గా భగవంతుడితో ఉండాలి అది అనమాట దీని పాలసీ అస్సలు భగవంతుని పాలసీ ఏంటంటే ఏది వదిలేసి నా దగ్గరకు రా అని అనడు అలానే దాన్ని అడ్డు పెట్టుకుని రా అని అనడు నువ్వు అన్నింటిలో ఉన్నా కూడా నాతో ఉండటం అలవాటు చేసుకో నువ్వు అన్నింటిలో ఉండి కూడా నాతో ఉండటం అలవాటు చేసుకో అట్లా అలవాటు చేసుకుంటేనే లైఫ్లో భగవంతుడితో మనం అటాచ్మెంట్లోకి వచ్చి భగవంతుని ఆనందించగలుగుతాం జీవతత్వం లేకపోతే భగవంతుని ఆనందించలేము కాబట్టి జీవిగా ఉండాలి జీవిగా ఉంటే ఎట్లా ఉండాలి నిత్య జీవితం జీవిగా ఉండటం అంటే నిత్య జీవిగా ఉండాలి నిత్య జీవిగా ఉండి భగవంతుడితో జతగూడి ఆనందిస్తుండాలి అప్పుడు ఏమి తగలవు అంటవు నీకేది పట్టదు నీకేది అంటుకోదు నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి భావాన్ని తెలియజేస్తున్నాడు అట్లాగే మనం భగవంతుడు అన్నింటిలో ఉంటుంది ఆ భగవంతుడితో ఎట్లా ఉండాలి ఎట్లా మనం మెలగాలి మసలాలి అనేది మనకి తెలియజేస్తుంది అస్సలు భగవంతుడితో ఉంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది స్క్రీన్ మీద పిక్చర్ వచ్చినప్పుడు స్క్రీన్ కనపడదు అట్లాగే మనం విషయంలోకి వెళ్ళినప్పుడు లేకపోతే క్రియలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక పని మీద వెళ్ళినప్పుడు ఇది కనపడదు భగవంతుడిది అస్సలు ఇది కనపడదు ఏమి కనపడదు మనసు చేస్తున్న పనే మన క్రియ మన ముందు కనిపిస్తుంటుంది మన వాతావరణం మన క్రియ అది కనిపిస్తుంటుంది అంతగా మిక్స్ అయిపోతాడు అనమాట బాబు అంతగా దాంట్లో మిక్స్ అయిపోతాడు కనిపించాడు మళ్ళీ క్రియా విషయం అంతా కంప్లీట్ అయిపోయి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత సీన్ అయి ఆ సీన్ దాటి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా కనిపిస్తుంది ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉన్నాయి టీవీ మీద పిక్చర్ పడినప్పుడు టీవీ స్క్రీన్ ఎట్లా కనిపించదో మన ముందు విషయాలు వచ్చినప్పుడు కానీ ఏదన్నా క్రియ వచ్చినప్పుడు కానీ ఏదన్నా మనకు సంబంధించిన కర్త కర్మక్రియలు ఏదైనా ముందుకెళ్తున్నప్పుడు భగవంతుడు మనకు కనిపించడు అంటే దీంట్లో విషయమే కనిపిస్తుంది కానీ అది కనిపించదు ఎందుకంటే స్క్రీన్ మీద పిక్చర్ వేస్తే టీవీ స్క్రీన్ మీద పిక్చరే కనిపిస్తుంది స్క్రీన్ కనిపించేది అట్లా ఉంటాడు భగవంతుడు కానీ మనం స్క్రీన్నే చూస్తున్నాము స్క్రీన్ ఉంది స్క్రీన్ ఉంది స్క్రీన్ ఉంది విషయం వచ్చినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అంత ఆయన వల్లనే జరుగుతుంది భగవంతుడి వల్లనే జరుగుతుంది భగవంతుడు కాకుండా ఏది జరగదు అంత భగవంతుడి వల్లనే జరుగుతుంది అని చెప్పి మనం నిలబడి ఉండగలగాలి అలా ఉన్నప్పుడు ఈ పిక్చర్ కాసేపు దాని మీద ఆడి వెళ్ళిపోయినట్టు మన దగ్గర కూడా విషయాలు వచ్చి దానంతట అది వెళ్ళిపోతుంది ఎంతగా మనం మన ముందుకు విషయాలు వచ్చి వెళ్ళిపోవాలంటే దాని వంతు పనిచేసి వెళ్ళిపోయేటప్పుడు మనకి అసలు ట్రేస్ అవుట్ కాకూడదు మనకి తెలియకూడదు మన ఇన్వాల్వ్మెంట్ కానీ పట్టించుకోవటం కానీ దాని గురించి చర్చలు కానీ దాని గురించి డిస్కషన్ కానీ బాగుందని కానీ ఎంత కూడా దాని ఛాయ మనకి తగలకుండా ఉన్నంతగా నువ్వు
నువ్వు నిలబడినప్పుడు అటువంటి ప్రాక్టీస్ జీవికి కలిగినప్పుడు మాత్రమే భగవంతునితో కలియక జరుగుతుంది, ఆయనతోనే కలిసి ఉంటాం. నీ ముందు జీవితాన్ని తీసేయండి, తీసేరు, నీ జీవితాన్ని కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదే భార్య ఉంటుంది, అదే పిల్లలు ఉంటారు, అదే వాతావరణం ఉంటుంది, అదే ఫ్రెండ్స్ ఉంటారు, అదే సత్సంగం జరుగుతుంది, అదే భగవంతుని చూసుకుంటారు, ఎన్ని మామూలు జరుగుతుంటుంది. కానీ అది నీసంత ఎత్తు కూడా నీ భగవంతుని గురించి కానీ, నీ గురువు గురించి కానీ, నీ గురించి కానీ, నువ్వు చూస్తున్న దాని గురించి కానీ, నీ ముందు జరుగుతున్నటువంటి కళ్ళకి కనిపించేది, చెవులు కనిపించేది ఏది కూడా నీకు లోపల ఎఫెక్ట్ ఇవ్వకూడదు. ఎటువంటి ట్రేస్ అవుట్ దాని లోపల ఉండకుండా ఉన్నప్పుడు నువ్వు నువ్వుగా ఉన్నట్టు అప్పుడు నీ చైతన్యము అమితంగా పెరుగుతుంది. భగవంతులాగా అది కూడా బాగా వైడన్ అవుతుంది అనమాట. అది వైడన్ అవ్వాలంటే ఇటువంటి సెక్షన్ అనుభూతి కలగాలి. దిస్ ఈజ్ ద ఏమంటారు ల్యాండ్ మార్క్. దిస్ ఈజ్ ద ల్యాండ్ మార్క్ దట్ యువర్ చైతన్యం ఈజ్ డెవలపింగ్ వైడనింగ్. ఇట్ ఈస్ స్టాండింగ్ విత్ గాడ్ అండ్ ఇట్ ఈస్ వైడనింగ్. భగవంతునితో నిలబడి, భగవంతునితో జత కూడి నిలబడి, అదే భగవంతుడు ఎంత అన్లిమిటెడ్గా వైడన్గా ఉన్నాడో ఇది కూడా అంత అన్లిమిటెడ్గా వైడన్గా అవుతుంది. అంతానికి ల్యాండ్ మార్కింగ్ ఇది ఒక్కటే. దిస్ ఈజ్ ద ల్యాండ్ మార్క్. ఎంత పెద్ద కార్యక్రమం జరగండి, మీకు అసలు తెలుసుకోటే కాదు. అంటే నీకు అది అంటదు, ముట్టదు, తెలియదు, దాంట్లో నువ్వు ఒక మాట చెప్పవు, ఒక మాట చెందవు, కూడవు, పట్టించుకోవు, ఏం లేదు. కానీ పని జరిగిపో అటువంటి మూమెంట్ జీవికి సక్సెస్ఫుల్గా అయినప్పుడు చైతన్యం ప్రవర్తన లేకుండా, ఆధారం లేకుండా ఉండటం అంటే దట్ ఈస్ ద ల్యాండ్ మార్కింగ్. ప్రతిదానికి మన దగ్గర ల్యాండ్ మార్కింగ్ ఉంది. ఫలానా సెంటర్ అండి, పంజాబ్ సెంటర్ అక్కడ దిగాలి, అక్కడి నుంచి ఫ్లైట్ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఫలానా రింగ్ రోడ్ దిగాలి, బెన్ సర్కిల్ దిగాలి, ల్యాండ్ మార్కింగ్. ల్యాండ్ మార్కింగ్ అంటే ఖచ్చితంగా మనకు గుర్తు వస్తుంది. అట్లాగే దీంట్లో కూడా మనకు ఒక గుర్తు తగ్గుతుంది. ఏం తగ్గుతుంటే ఏమి ట్రేస్ అవుట్ కాకుండా అంతా జరిగిపోతుంది అనమాట. అప్పుడు చైతన్యానికి ప్రవర్తన లేదు, చైతన్యానికి ఆధారం లేదు. అంటే ఒక భగవంతుడిని ఆధారం కానీ, భగవంతుని అనుభవించాలని కానీ, భగవంతుని సేవ చేయాలని కానీ, భగవంతుని మీద ఆశ కానీ, భగవంతుని మీద ప్రేమ కానీ, భగవంతుడే కావాలనే ఉద్దేశం కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటి చైతన్యం కావాలి. ఏమి ఉన్నప్పుడు ఆశ, ప్రేమ, ఉద్దేశం ఏముంది. అట్లాగే ప్రాపంచికంగా ఇది కావాలి, అది కావాలి అనే ఉద్దేశాలు అస్సలు ఉండకూడదు. ఈ రెండూ లేకుండా అంటే ఆధారం. నువ్వు కానీ ఏదైనా స్థితి మెయింటైన్ చేస్తే నీకు అది ఆధారం అవుతుంది. నీవు ఏదైనా లక్షణం మెయింటైన్ చేస్తే గాడ్ లక్షణం, అది నీకు ఆధారం అవుతుంది. నువ్వు ఏదైనా గాడ్లీ నేచర్ మెయింటైన్ చేస్తే అది నీకు ఆధారం అవుతుంది. నువ్వు ఏదైనా గాడ్లీ ఫీలింగ్ ఫీల్ అవుతుంటే అది ఆధారం అవుతుంది. ఇవన్నీ కూడా నువ్వు మొత్తం వదిలేసి 110కి వెళ్ళినప్పుడు, అంటే అసలు భగవంతుడితో జతపడుతున్నప్పుడు, అక్కడ దాకా వెళ్ళటానికి ఈ పనికి వచ్చేది కరెక్టే, అక్కడి నుంచి ఇది పనికి రావాలి, ఇది వదిలేయాల్సింది. అంటే నీ అసలు భగవంతుడితో జతకూడినప్పుడు జీవి యొక్క చైతన్యానికి ప్రవర్తన ఆధారం అనే రెండు పాయింట్లు ఉండవు. అవి కూడా భ్రమలే. దీన్ని స్వచ్ఛత అంటే, ఇట్ ఈస్ కాల్డ్ స్వచ్ఛత. స్వచ్ఛత అంటే నీ చైతన్యానికి భ్రమలు ఉండకూడదు, ఆధారం. ఆధారం అంటే ఏంటి? నువ్వు నీ బిడ్డ మీద ఆధారపడతావు, తల్లి మీద, భార్య మీద, భర్త మీద, డిపెండింగ్ ఉంటుంది, గుర్తు చేసుకుంటూ ఉంటావు. అట్లాగే దేవుడి మీద ఆధారపడటం, దేవుడికి అనుకోవటం, నువ్వే భగవంతుడు అనుకోవటం, నేనే భగవంతుడిని అనుకోవటం, బాబా నాలోనే ఉన్నాడు అనుకుంటా, అంతా ఆధారపడ్డాడు. జీవి యొక్క చైతన్యానికి ఏ రెండు ఉండకూడదు అంటారు? ఆధారము, ప్రవర్తన, ఈ రెండు ఉండకూడదు. ఈ రెండు ఉండకుండా నువ్వు జీవిస్తూ ఉండాలి, నీ పనులన్నీ అయిపోతూ ఉండాలి, నీకు తెలుస్తూనే ఉండాలి. నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, నువ్వు పట్టించుకోకూడదు, నీకు ఒకటి వచ్చి డిస్టర్బ్ చేయకూడదు, పనులన్నీ జరిగిపోతుంది. అట్లా జరిగిపోతూ నీ చైతన్యానికి కదలికలు లేకుండా స్టిల్ స్టాండ్ అయినప్పుడు ఎంత పెద్ద పని వచ్చినా కూడా దానంతటా అది అయిపోతూ ఉంటుంది. దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఒకటి వచ్చి నీకు పలకరించడం కానీ చేయకూడదు. అట్లాంటి చైతన్యం నిలబడినప్పుడు, దాంట్లో నీ ప్రవర్తన లేనప్పుడు, నీవు దేని మీద ఆధారపడినప్పుడు, అంటే ఈ పని కాలేదండి, ఆ పని కాలేదండి, వంట అవ్వలేదండి, పని గంటలు మనం మొదలు పెట్టేయాలి, ఇవాడు గురువు ఆడు, చాలా ఎక్కువ మంది జనం వస్తారు, అన్నదానం బాగా జరగాలి అని కానీ నువ్వు అనుకుంటే దాని మీద నువ్వు ఆధారపడకండి. ఆ పని మీద నువ్వు ఆధారపడ, అంటే ఒక దాని మీద ఆధారపడి
అంటే చైతన్యం అంటేనే దాంట్లో వర్కౌట్లోకి వెళ్ళిపోతుంది. ఆ పని సక్సెస్ఫుల్ రావడానికి దాంట్లో నువ్వు వెళ్ళిపోతాడేమో నీ నెరక్కి లాగా రావడానికి ఆ చైతన్యం పనిచేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు తప్పు చేస్తున్నావు వెళ్ళొద్దు, బహుమతుల కోసం ఉండాలి వెళ్ళొద్దు, బహుమతుల కోసం ఉండాలి వెళ్ళొద్దు, అన్నదాన గురించి నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు వచ్చింది, మనం బహుమతుల కోసం వచ్చాం, నువ్వు రావయ్యా వెనక్కి లాగుతూ ఉంటుంది నీ చైతన్యం. నీ చైతన్యం పనిలో వచ్చేస్తుంది. ఏం పని? అవతల వాళ్ళు పక్కకు లాగా లేకపోతే నువ్వు దాంట్లోకి వెళ్ళకుండా నీ చైతన్యం నిన్ను ముందు వెనక్కి లాగేస్తుంది. అంటే చైతన్యం వర్కౌట్లోకి వచ్చేస్తుంది. చైతన్యం వర్కౌట్లో రాకూడదు అంటే ప్రవర్తించకూడదు అంటే ఆధారపడకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడు అట్లా ఉన్నాడట. భగవంతుడి చైతన్యం ఒక కారణం కోసం కానీ, ఒక ప్రవర్తన కానీ, ఒక ఆధారం కానీ దానికి ఏమీ లేదు. ఒక ఐశ్వర్యం కానీ, ఒక ఆనందం కానీ, ఒక మంచి స్థితి కానీ, పొజిషన్ కానీ దానికి భగవంతుడికి లేదు. ఉంటే అది ఆధారం అవుతుంది. భగవంతుడి స్థితిలో ఉంటే దానికి ఆధారం అవుతుంది. భగవంతుడు ఆనందంలో ఉంటే భగవంతుడు ఆనందం భగవంతుడికి ఆధారం అవుతుంది. అందుకని భగవంతుడికి ఒక లగ్జరీ కానీ, ఆనందం కానీ, ఆహ్లాదం కానీ, సంతోషం కానీ, అది కానీ ఇది కానీ ఏమి లేదు. ఖచ్చితంగా ఏమి లేకుండా తాను మాత్రం ఉన్నాడు. అటువంటి చైతన్యం కలిగి ఉన్నవాడు భగవంతుడు. అటువంటి చైతన్యంగా జీవి యొక్క చైతన్యం కూడా ఫైనల్ పొజిషన్లో మారిపోతుంది, మార్పు చెందుతుంది, మార్పు చెందుతుంది, మార్పు చెంది, మార్పు చెందిన చైతన్యం పరిశుద్ధతలో మార్పు చెంది నారాయణుడు చేత కొడుతుంది. పరిశుద్ధత అయిపోయిన తర్వాత స్వచ్ఛత పొందుతుంది. దీన్ని కాదు స్వచ్ఛత. ఈ 20 పొజిషన్ని ఏ జీవి అయితే పొందుతుందో దాన్ని స్వచ్ఛత అని. స్వచ్ఛత నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు భగవంతుడితో జత కూడతావు. దిస్ ఇస్ ద ఫైనల్. ఇంతలాగా చెప్పినటువంటి దానికి రిజల్ట్ ఫైనల్ ప్రూట్ ఏంటంటే స్వచ్ఛత. ఈ స్వచ్ఛత ఏ జీవి అయితే కలిగి ఉంటుందో అది భగవంతుడితో జత కూడుతుంది. అంటే భగవంతుని చైతన్యం నీ చైతన్యం ఒకలాగే ఉన్నవి, రెండు సేమ్ టు సేమ్. అటువంటి చైతన్యము కదలికలు లేకుండా, ప్రవర్తన లేకుండా ఉన్నటువంటి జీవి యొక్క చైతన్యము వైడైనవుతూ 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 పెరిగిపోతుంది. పెరిగిపోయి అల్టిమేట్లో అల్టిమేట్గా, అల్టిమేట్ సోర్స్లో కూడా అల్టిమేట్గా, ఇది శాశ్వతంగా జీవి చైతన్యము నిలిచిపోతుంది. సోర్స్ మూలం, మూలానికి మూలంలో అస్సలులో అల్టిమేట్, దాని తర్వాత ఇంకోటి లేదు. అటువంటి చోట ఈ జీవి వెళ్ళి నిలబడిపోతుంది. అంటే భగవంతుల్లో ఫిక్స్ అయిపోతుంది, మూలానికి మూలంలో ఫిక్స్ అయిపోతుంది, అల్టిమేట్లో ఫిక్స్ అయిపోతుంది, అల్టిమేట్లో అల్టిమేట్గా ఉండిపోతుంది, అల్టిమేట్ సోర్స్లో అల్టిమేట్గా ఉండిపోతుంది. ఇది దానికి చావు కానీ, మరణం కానీ, కర్మలు కానీ, కాలం కానీ, ఆయుష్ కానీ తో సంబంధం లేకుండా బతుకుతూనే ఉంటుంది, జీవిస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడుంది? భగవంతుల్లో. భగవంతుల్లో నిలబడిపోయింది. నిలబడిపోయింది కాబట్టి అదిగా ఇది మారుతుంది, అదిగా ఇది మారుతుంది. ఇది ఎక్కడికి వెళ్ళి నిలబడటమే అది ఇది అవుతుంది అనమాట. అయినప్పుడు ఇది భగవంతుడిగా ఉంది కాబట్టి అస్సలు భగవంతుడిగా కర్మలు కానీ, ఆయుష్ కానీ, కాలం కానీ దేన్ని పట్టదు. బతుకుతూనే ఉంటుంది, బతుకుతూనే ఉంటుంది, బతుకు లైఫ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట. లైఫ్ అనేది రిజాల్వ్ కాదు. భగవంతుడు చేసినటువంటి రీసెర్చ్ ఏంటంటే ఒక జీవిని పుట్టించగానే ఒక డ్రాప్ ఆఫ్ జీవతత్వం వేయగానే, ఒక డ్రాప్ జీవతత్వం వెంటనే వేయగానే అది జీవిగా డెవలప్ అయ్యి మళ్ళీ రూయిన్ అయిపోతుంది. అంటే మళ్ళీ అది నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇది నాశనం కాదు, జీవి నిత్య జీవి. నిన్ను నిత్యజీవిగా తయారు చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా అని గిరిధరవాణి చెప్తుంది అనమాట. నిత్యజీవిగా చేస్తాను. చాలా చోట్ల బాబా చెప్పారు నా దగ్గరగా నీకు నిత్యజీవి చేస్తానని కొన్ని పుస్తకాల్లో ఉంది. అయితే ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అని గిరిధరవాణి సాధ్యమే కంప్లీట్గా సార్. ఎట్లా సాధ్యం అంటే నీ చైతన్యానికి ప్రవర్తన లేకుండా, నీ చైతన్యానికి ప్రవర్తన లేకుండా, ఆధారం లేకుండా నీ చైతన్యం నిలబడినప్పుడు నువ్వు తప్పకుండా ఆ చైతన్యం లాగా ఒకటి ఒకటిగా అయిపోతారు. అసలు భగవంతుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే అది ఒక స్థితి కానీ ఆధారం లేదు, దానికి ఒక పొజిషన్ లేదు, దర్జా లేదు, హోదా లేదు, ఒక క్యారెక్టర్ లేదు, ఒక లక్షణం లేదు, ఏమీ లేదు. ఏదన్నా దానికి కనిపించిందంటే దాని మీద అది ఆధారపడదు. బాగా వెలిగిపోతూ జిలుగు వెలుగులుగా కనిపిస్తాడు భగవంతుడు, దాని మీద ఆధారపడిపోయినట్టు. నీకోసం ఆ యొక్క సెకండ్ కనిపించి మళ్ళీ డిజాల్వ్ అవుతుంది, మళ్ళీ చైతన్యంగా మారిపోతుంది, మళ్ళీ అస్సలుగా మారిపోతుంది. ఒక సెకండే కనిపిస్తుంది, ఒక సెకండ్ కన్నా నీకు ఎక్కువ కనిపించడు, అలాగ ఉండిపోడు. లైటింగ్గా వచ్చి ఒక మనిషిలాగా వచ్చి అట్లా ఉండిపోడు, వెంటనే మళ్ళీ అదిగా మారిపోతాడు. స్వప్నంలో కనిపించడం అదే కదా.
మీకు చైతన్యం యొక్క మాహోలు కనిపిస్తుంటుంది నిజదర్శనంలో, నిజదర్శనంలో చైతన్యం యొక్క మాహోలు కనిపిస్తుంది, నిజ శరీరంతో గిరిధరవాణి దర్శనమిస్తుంది. గిరిధరవాణికి ఎన్ని శరీరాలు ఉన్నాయి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరము, ఆత్మ, అంతరాత్మ, నారాయణుడు, బ్రహ్మలేని అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ, బ్రహ్మలేని మౌనం, మూలానికి మౌనం, మూలానికి మౌనమైన భగవంతుడు నీకు కనపడినప్పుడు నిజ శరీరంతో కనిపిస్తాడు. ఇదే రూపంతో కనిపించినా అది నిజ శరీరం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అన్నీ వేరు, ఆల్ ఆర్ డిఫరెంట్ సెట్స్ అనమాట. అన్ని సెట్స్గా ఉంటాయి. ఇవన్నీ కూడా కొత్త మనం చైతన్యంలోకి రాగానే అంటే భగవంతుల చైతన్యం డెవలప్ అయినప్పుడు ప్రతిదీ స్థూలం వరపట్లకి వెళ్ళిపోతే, సూక్ష్మం వెళ్ళిపోతే, కారణం వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది, అన్ని వరపట్లకు వచ్చేస్తుంది. భగవంతుడు స్టాండింగ్ జీవితం ఎక్కడ కలుస్తాడు, ఎప్పుడు కలుస్తాడు? భగవంతుడు జీవితం ఆత్మస్థానంలో కలుస్తాడు. స్థూల సూక్ష్మ కారణాలకు అతీతమైనటువంటి ఆత్మస్థితిలో ఏ జీవైతే నిలబడుతుందో అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ మొదలు పెడతాడు. అప్పుడు నీకు అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ షుడ్ చేంజ్ ఎస్ ఆత్మ. నువ్వు స్థూలంగా కానీ, స్థూల శరీరంగా, సూక్ష్మ శరీరంగా, కారణ శరీరంగా ఉన్నంతసేపు కలవడు. అక్కడి నుంచి ఆత్మ షెల్ ఉంటుంది. ఆత్మ షెల్ దాంట్లో అంతరాత్మ ఉంటుంది. పవన్ కవరేజ్ అయ్యే లైటింగ్ షెల్ ఉంటుంది, దాన్ని ఆత్మ అంటారు. లోపల అంతరాత్మ ఉంటుంది నీది, అది భగవంతు నుంచి దిగి వచ్చింది. ఈ షెల్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి అంతరాత్మ భగవంతుడితో కాంటాక్ట్ చేస్తుంది. అది భగవంతుని యొక్క అంశం, అంతరాత్మ నిజ చైతన్యం. అది డెవలప్ అవుతూ వెళ్ళిపోతుంది. శరీరం ఇట్లాగే ఉంటుంది, జీవితం మనం ఇట్లాగే ఉంటాం, జీవి ఇట్లాగే మనకు కనిపిస్తుంటుంది, కానీ లోపల డెవలప్మెంట్స్ వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ అంతరాత్మ ఆత్మలో బంధించబడి ఉంది, ఆత్మ కారణంలో బంధించబడి ఉంది, కారణం సూక్ష్మంలో ఉంది, సూక్ష్మం స్థూలం. ఇట్లాగా మనకు బైండ్ అవుతుంది, లోపల అన్ని క్లోజ్ అయ్యి ఓపెన్ అయిపోతే వెళ్ళిపోతుంది. ఇది గిరిధరం. అలాగా ఒక జీవి తనదంతా ఓపెన్ చేసుకుంటూ అస్సలు భగవంతుల్లో నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు, ఆయనతో జాయిన్ అయ్యి ఆనందించే ఆనందము, ఆహ్లాదము, అనుభూతి, ఇవన్నీ మధ్యలో వచ్చే మనకి అన్ని ఎఫెక్ట్స్ అనమాట. ఆ భగవంతుని అనుభవించటం, స్పర్శ, దర్శనము, ఆస్వాదన, ఆనందం. స్పర్శ, దర్శనము, ఆస్వాదన, ఆనందం. ఫైనల్ రిజల్ట్ భగవంతుల్లో నిలబడిపోవచ్చు, అదిగా మారి దాంట్లోనే స్టాండర్డ్ అయిపోతుంది అనేది ఖాయం. ఇది గిరిధరవాణిలోనే సాధ్యం, ఇంకెక్కడ సాధ్యం కాదు. అటు జీవి నిత్యజీవిగా మారుతుంది. నిత్యజీవిగా మారిన తర్వాత భగవంతుడితో లింక్ వస్తుంది, కాంటాక్ట్ వస్తుంది. భగవంతుడితో కాంటాక్ట్ వచ్చినప్పుడు భగవంతుడుగా, ఇది కూడా సేమ్ టు సేమ్ దానిలాగే, దాని రిఫ్లెక్షన్ వల్ల అదే మనకు ఇస్తుందో ఆ హాయం అంతా కూడా ఇది అనుభవిస్తూ ఉంటుంది. హాయం మనం అస్సలు భగవంతుడిని అనుభవిస్తున్నప్పుడు, దాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు, ఆ దాంట్లో జాయిన్ అయ్యి జతకూడి ఆనందిస్తున్నప్పుడు, కాసేపు మనం స్క్రీన్ మీద పిక్చర్ అలా స్క్రీన్ ఎట్లా కనిపించదో, నువ్వు విషయాల్లో తిరుగుతున్నప్పుడు, నీ యొక్క జీవిత విషయాల్లో కానీ, ఏదైనా విషయాల్లో కానీ, నీ జీవిత కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు అది కనిపించకపోయినా అది ఉంది అని ఉండగలగాలి. అది ఉంది 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 అని దాన్నే గమనిస్తుంది. సెన్స్ అన్నాడు అనమాట. నీకు అట్లా కనిపించకుండా వెళ్ళిపోతుంది కాబట్టి సెన్స్ పట్టుకోరా, సెన్స్ పట్టుకోరా అంటాడు. అరే నాడి పట్టుకోవాలా, పల్స్ పట్టుకోవాలంటావు, అట్లాగే సెన్స్ పట్టుకోవాలి. ఏంటో సెన్స్ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. నీకు కనిపించకపోయినా, అనిపించకపోయినా ఉన్నాడు, కనిపించకపోయినా ఉన్నాడు, మాట్లాడకపోయినా ఉన్నాడు, నీకు ఏ సలహాలు సంప్రదింపులు చేయకపోయినా ఉన్నాడు. ఈ డెవలప్మెంట్ ఆఫ్ ది జీవి యొక్క డెవలప్మెంట్ ఒక క్షణమే అతనికి వర్క్. భగవంతుని ఒక క్షణం పని, తను రెండు కాలంలో జీవిని డెవలప్ చేసేస్తాడు. కానీ నీకు ఎంతో పెద్ద సమయం పట్టినట్టు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సమయం పట్టినట్టు ఉంటుంది. కానీ ఆయనకు ఒక సెకండ్లో 1000 టైమ్స్ కూడా ఉండదు టైం. కాబట్టి మళ్ళీ ఆయన కామప్ అయిపోతే నీకంతా కామప్ అయిపోయినట్టు. ఫైనల్ పాయింట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మనం స్టాండ్ అయిపోతే అసలు నీకు ఏమీ అనిపించదు. దేవుడని కానీ, నువ్వని కానీ, అదని కానీ, ఇదని కానీ ఏమి అనిపించదు. అందుకే ఇక్కడి నుంచి నీకు ఏం ప్రాక్టీస్ ఇచ్చాడు గురుపాం నుంచి, మళ్ళీ సెన్సే అది ఉంది, అది ఇదే ఉంది, అది ఇదే ఉంది అని సెన్స్ పట్టుకో, లేకపోతే నీకు అనిపించదు అని నువ్వు కామప్ అయిపోయి ఒరిజినల్ ఫస్ట్
నువ్వు భగవంతుల్లో ఎంటర్ కాకముందు ఎట్లా ఉన్నావు అట్లా కనిపిస్తుంటుంది వాతావరణం. కాబట్టి ఆ సెన్స్ అది ఉన్నది, అది ఇదే ఉన్నది, అది ఇదే ఉన్నది అంటే ఇది కాదు చూసేది కాదు అదే ఉన్నది అస్సలే ఉన్నది అనే సెన్స్ని మనం పట్టుకోవాలి. అది ఇదే ఉన్నది, అది ఇదే ఉన్నది, అది ఇదే ఉన్నది ఈ సెన్స్ని నువ్వు పట్టుకొని లేకపోతే నువ్వు ఫైనల్గా మళ్ళీ మామూలు మనిషిలాగా అయిపోయావా, ఏంటిది ఏం కనిపించదండి ఇట్లా అయిపోయాయి, అప్పుడు అట్లా ఉండేది కదా, అప్పుడు ఇట్లా జరిగేది కదా, లైటింగ్ కనిపించేది, అనుభూతి వచ్చేది, అనుభవం వచ్చేది, ఏం ఉండవు, అయిపోయింది, ట్రావెలింగ్ అయిపోయింది, ప్రణయంతో ఆ ట్రావెలింగ్ కంప్లీట్ అయిపోయినప్పుడు అదిగా మారిపోయినప్పుడు నీకు మామూలు మనిషి ఎట్లా ఉంటాడో అట్లాగే అనుభవం అలుస్తూ ఉంటుంది, అట్లాగే ఉంటూ ఉంటుంది. కాబట్టి దాని సెన్స్ని పట్టుకోరు, ఆ సెన్స్తో పట్టుకో. ఇప్పుడు నీకు ఒక పిక్చర్ కానీ, ఒక శబ్దం కానీ, ఒక దృశ్యం కానీ, ఒక అనుభూతి కానీ, అనుభవం కానీ ఏముండవు. కంప్లీట్ ఫైనల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏముండవు, కానీ అది ఉంది, అది ఉంది అనే ఒక సెన్స్ పట్టుకొని మనం బతకటమే తప్ప ఏమీ ఉండదు. కాబట్టి అది ఇదే ఉన్నది అనేది నువ్వు గట్టిగా పట్టుకు, సెన్స్తో పట్టుకు. సెన్స్ ఉండాలి, సెన్స్ కలిగి ఉండాలి, సెన్స్ కలిగి ఉండాలి. ఆడమర్షి చూడండి, నేను ఆడమర్షి లేని సెన్స్ ఎప్పుడు ఉంటుంది, మగోడికి ఉండదు కానీ ఆ మగోడు ఆడవాడు వాడు తెలియదు. ఆడమర్షిగా మాత్రం నేను ఆడమనిషిని అని సెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఆ జాగ్రత్తలు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది ఆడమనిషి, ఎందుకంటే నేను ఆడమనిషిని సెన్స్ ఎక్కువగా ఉంటుంది, 24 hours ఉంటుంది సెన్స్ ఉంటుంది నేను ఆడమనిషిని ఆడపిల్లని. అప్పుడే ఆ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, ఆ స్టైల్ మారుతుంది, ఆ స్లాంగ్ మారుతుంది, అన్నీ మారుతుంది. అదే మగవాడికి ఉండదు, జంటలుగా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగా ఈ భగవంతుని దగ్గర చేరి క్యారెక్టర్స్ ఎక్కువగా లేడీస్లో ఉంటాయి, అందరం లేడీస్ తొందరగా భగవంతునికి అట్రాక్ట్ అవ్వటం కానీ, ఆ మామూలు వెళ్ళిపోవటం కానీ, అదిగా మారటానికి తొందరగా ఛాన్స్, ఆయనతో జత కొట్టడానికి లేడీస్కి ఉన్నంత ఛాన్స్ జెంట్స్కి తక్కువ తక్కువ. అందువల్ల లేడీస్ ఫస్ట్ వస్తుంటారు భగవంతుడితో జత కొట్టాలో, లేడీస్ ఫస్ట్ వస్తుంది. అంతేగాని లేడీస్ అంటే నీ ఇష్టం, మగవాళ్ళు అంటే ఇష్టం లేదు, ఇట్లా ఉండదు. భగవంతుల దగ్గర అది మంచి చేయడం కానీ, ఇది ఆ లేడీస్ జెంట్స్ అని కానీ, జెండర్ అని కానీ, ఆడ మగ అని కానీ, అవును కాదని కానీ, తల్లిదండ్రి అని కానీ ఏమి ఉండవు. రెండు ద్వంద్వ అతీతము, ద్వందాతీతము అంటే రెండుగా అనుకునేదానికి ఆయన అతీతంగా ఉంటాడు, సర్వానికి అతీతంగా ఉంటాడు. గుణాతీతము, ద్వందాతీతము, అన్నీ నువ్వు ఏదంటావు తనకి అతీతం, ఏదంటావు తనకి అతీతం, ఏదన్నా అన్నవాటి తనకి అతీతం లేదు. అట్లాగా ఉన్నాడు, అట్లాంటి ఆ భగవంతుని మనం అనుభవించటం అంటే అతి సామాన్య మనిషి కన్నా సామాన్య మనిషి లాగా నీకు గోచరిస్తుంది సుమా. అందువల్ల నువ్వు సెన్స్ని పట్టుకొని ఉండు. ఫైనల్ పాయింట్లో బాబా మనకు అందించినటువంటి సహాయం ఏంటంటే, అది ఇదే ఉన్నది అని సెన్స్ని పట్టుకో, అది ఇదే ఉన్నది, లేకపోతే మళ్ళీ మామూలు మనుషులకు జారిపోతుంది. ఇదేంటి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసా అని అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి పొజిషన్ మళ్ళీ ఏం కనిపించటం లేదే, ఇప్పుడు దాకా డెవలప్ అయినా ఏం కనిపించటం లేదే అనే ఫీలింగ్ నీకు వస్తుంది. కాబట్టి అది ఇదే ఉన్నది, ఇది ఫైనల్ పాయింట్గా మనకి గురు పనుల్లో అందించారు బాబా. అది ఇదే ఉన్నది అని నువ్వు చూడు, చూస్తూ ఉండు. అది ఇదే ఉన్నది, అది ఇదే ఉన్నది, అది ఇదే ఉన్నది అనేది మనకి సెన్స్కి పట్టాలి. అది అంటే అది ఏంటి, అది అట్లా ఉన్నదనమాట. ఏంటి ఇప్పుడు మనం చెప్పినటువంటిది ఏదీ దానికి లేదు. ఒక కారణం కానీ, ప్రవర్తన కానీ, ప్రవర్తన ఆధారం, ఒక ఆధారం కానీ ఒక ప్రవర్తన కానీ లేకుండా ఉంది. అందుకనే నేను అనిపించటం లేదు, కనిపించటం లేదు మనకి. అట్లా ఏం లేదంటే మునుపట్లాగా అయిపోయాం, మళ్ళీ మామూలు మనుషులాగా అయిపోయామంటి, ఎంత ఎక్కడ పోయింది ఇప్పుడు దాకా మనం అనుభవించినని అని నీకు వస్తుంది, ఊహకు వస్తుంది. కాబట్టి అది ఉన్నది అనే సెన్స్, అది ఇదే ఉన్నది, అది ఇదే ఉన్నది అనే సెన్స్ పెట్టుకొని ఉండును. ఆ సెన్స్ వదిలేసామంటే మొత్తం జారిపోతుంది అని గిరిధరవాణి. అది ఇదే ఉన్నది అని గురుపౌర్ణి అందించినటువంటి గొప్ప వరం అన్నమాట. ఈ గొప్ప వరాన్ని మనం స్వీకరించి భగవంతుని శాశ్వతంగా నిలబెట్టేసుకోవాలి. మనం కూడా భగవంతుల్లో, జీవి కూడా భగవంతుల్లో శాశ్వతంగా ఉండగలి నిలబడాలి. జీవి కూడా శాశ్వతంగా నిలబడాలి, భగవంతుని కూడా శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే సెన్స్ కలిగి ఉండాలి. అది ఇదే ఉన్నది అనే సెన్స్ నువ్వు కలిగి ఉండాలి అని బాబా చెప్తున్నాను.
భగవంతుడిలాగా ఎదగాలి, భగవంతుల్లో నిలబడి భగవంతుడిలాగా ఎదగాలి.